ఫస్ట్ ఒక కంప్యూటర్ తీసుకోండి దాంట్లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి మీ ఇష్టం విండోస్ టెన్ ఎన్ కావచ్చు ల్యానక్స్ కావచ్చు లేదా విండోస్ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయొచ్చు ఎనీథింగ్ మీకు నచ్చిన ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయండి దానిలో ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత ఐపీ అడ్రస్ అసైన్ అయిందా లేదా అంటే మీ వైఫై రౌటర్ యూజ్ చేస్తుంటే కనుక వైఫై రౌటర్లో ఆల్రెడీ ఐపీ అడ్రస్ రేంజ్ సెలెక్ట్ చేస్తుందా లేదా ఒకవేళ సెలెక్ట్ చేయకపోతే కనుక ఎగ్జాంపుల్ వన్ నైన్టీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ జీరో డాట్ సమ్ టెన్ నుండి హండ్రెడ్ వరకు ఒక రేంజ్ సెట్ చేయండి సో అవుట్ ఆఫ్ ఆ రేంజ్ లోనే మీకు ఈ కంప్యూటర్ కి ఒక ఐపీ అడ్రస్ ఆటోమేటిక్గా అసైన్ అవుతుంది ఐపీ అడ్రస్ చెక్ చేయడానికి వాడే కమాండ్ ఏంటి ఐపీ కాన్ఫిగ్ సో ఐపీ కాన్ఫిగ్ యూజ్ చేసి ఆ కంప్యూటర్ కి ఐపీ అడ్రస్ అసైన్ అయిన చూసుకోండి అలాగే కంప్యూటర్ నేమ్ ప్రాపర్ గా సెట్ చేసి ఉందా లేదా ఇక్కడ సి వన్ అని ఇచ్చాను సి వన్ కాకుండా ఇంకేదైనా వేరే కంప్యూటర్ నేమ్ మీరు మార్చుకోవాలంటే మార్చుకోవచ్చు ఫ్రెష్ గా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేస్తే గనక సి వన్ కాకుండా ఏదో సమ్ కంప్యూటర్ నేమ్ అన్నోన్ కంప్యూటర్ నేమ్ లాగా వచ్చేసి ఉంటుంది సో ఆ కంప్యూటర్ నేమ్ కాకుండా మీకు అర్థమయ్యేటట్టు ప్రాపర్గా కంప్యూటర్ వన్ లేదా సిస్టమ్ వన్ ఇలా పెట్టుకోవచ్చు లేదా పర్టికులర్ యూజర్కి మీరు అసైన్ చేస్తారు అనుకుంటే కనుక ఆ యూజర్ పేరుతో కూడా కంప్యూటర్ నేమ్ని సెట్ చేయొచ్చు సో ఎగ్జాంపుల్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో ఉండే కంప్యూటర్ అనుకుంటే కనుక అకౌంట్స్ వన్ అకౌంట్స్ టూ అకౌంట్స్ త్రీ అలా కూడా కంప్యూటర్ నేమ్స్ అసైన్ చేసుకోవచ్చు సో దట్ డిపెండ్స్ అపాన్ యువర్ కంపెనీ అంటే మీ కంపెనీలో మీకు ఇచ్చే అసైన్మెంట్ని బట్టి మీ మేనేజర్ ఎవరైతే ఉన్నారో మేనేజర్ ఏం చెప్తే దాని తగ్గట్టుగా కంప్యూటర్ నేమ్ని అసైన్ చేసుకోవాలి నెట్వర్కింగ్ నెట్వర్కింగ్కి కంప్యూటర్ నేమ్ అంటే దాన్ని హోస్ట్ నేమ్ అని కూడా అంటారు హోస్ట్ నేమ్ ఐపీ అడ్రస్ అనేవి చాలా ఇంపార్టెంట్ సో అలా ఫస్ట్ కంప్యూటర్ని అలా రెడీ చేసుకున్న తర్వాత నెక్స్ట్ రెండో కంప్యూటర్ లో కూడా ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తారు చేయండి ఏదైనా ఆపరేటింగ్ సిస్టమ్ కావచ్చు అంటే ముందు కంప్యూటర్ లో మీరు విండోస్ సర్వర్ ఇన్స్టాల్ చేసి ఉంటే కనుక దీంట్లో విండోస్ క్లైంట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఇన్స్టాల్ చేసుకోవచ్చు సో ఒకటే సర్వర్ ఇన్స్టాల్ చేయాలా రెండు సర్వర్లు ఇన్స్టాల్ చేయొచ్చా అంటే మీ ఇష్టం అనమాట అంటే మీ కంపెనీలో ఒకవేళ రెండు రెండు సర్వర్లు అవసరం పడితే కనుక మొదటి కంప్యూటర్లో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే రెండో సర్వర్లు కూడా రెండో కంప్యూటర్లో కూడా సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎయిట్ కంప్యూటర్స్ ఎగ్జాంపుల్గా తీసుకుని ఇక్కడ చెప్తున్నాను కాబట్టి ఇది స్మాల్ నెట్వర్క్ స్మాల్ నెట్వర్క్లో ఫస్ట్ కంప్యూటర్లో మీరు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తుంటే సెకండ్ కంప్యూటర్లో మీరు విండోస్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా ఇన్స్టాల్ చేయండి అది విండోస్ టెన్ కావచ్చు విండోస్ సెవెన్ కావచ్చు మీ ఇష్టం అది లేదా లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఫస్ట్ విండోస్ ఇన్స్టాల్ చేసి మొత్తం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయొచ్చు ముందు విండోస్ ఇన్స్టాల్ చేసి ఒకసారి కాన్ఫరేషన్ అంతా చేసుకున్న తర్వాత అప్పుడు లైనక్స్ వాయిస్ మీద కూడా ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు సో రెండో కంప్యూటర్ లో ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి అగైన్ ఫస్ట్ కంప్యూటర్ ఎలాగైతే మీరు హోస్ట్ నేమ్ అడ్రస్ చెక్ చేసుకున్నారో అలాగే ఇక్కడ కూడా హోస్ట్ నేమ్ ప్రాపర్ గా సెట్ చేసి ఐపీ అడ్రస్ అసైన్ అయిందా లేదా ఒకసారి చెక్ చేసుకొని రెడీగా పెట్టుకుంటే అంటే ఇప్పుడు రెండు రెండో కంప్యూటర్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు థర్డ్ కంప్యూటర్ తీసుకోండి ఈ థర్డ్ కంప్యూటర్ లో అగైన్ సేమ్ ఆపరేటింగ్ సిస్టమ్ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసి దానికి కూడా హోస్ట్ నేమ్ అండ్ ఐపీ అడ్రస్ అసైన్ లేదా అయిందా చూసుకోండి ఒకవేళ హోస్ట్ నేమ్ ప్రాపర్గా లేకపోతే కనుక మీకు సేమ్ సిరీస్ ఎలాగైతే కంప్యూటర్ వన్ కంప్యూటర్ టూ అనుకున్నారో ఫస్ట్ టూ కంప్యూటర్స్ని ఇప్పుడు కంప్యూటర్ త్రీ అని నేమ్ పెట్టండి సో కంప్యూటర్ త్రీ అని నేమ్ పెట్టిన తర్వాత ఇది ప్రాపర్గా అంటే నెట్వర్క్ లో కనెక్ట్ చేయడానికి రెడీ అవుతున్నట్టు అనమాట ఒక్కొక్క కంప్యూటర్ ఇప్పుడు సి అనేది రెడీ అయింది సి టూ అనేది రెడీ అయింది సి త్రీ కూడా రెడీ అయింది సో మూడు కంప్యూటర్లు రెడీ అయిపోయినాయి అనమాట ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఎయిట్ కంప్యూటర్స్ ఉంటే ఎయిట్ కంప్యూటర్స్ లో వన్ బై వన్ను మీరు ఇన్స్టాలేషన్ చేస్తారు మీరు ఒక్కే ఉంటే గనక పర్ సపోజ్ మీరు ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారనుకోండి ఈ పర్టికులర్ నెట్వర్క్ క్రియేట్ చేయడానికి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఇద్దరు ఉంటే కనుక ఒక రెండు కంప్యూటర్లో ఒకరు ఇన్స్టాల్ చేయండి ఇంకో రెండు కంప్యూటర్లు ఒకళ్ళు ఇన్స్టాల్ చేయండి ఓవరాల్గా మూడు కంప్యూటర్స్లో మొత్తం ఎనిమిది కంప్యూటర్స్లో ఎనిమిది ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయడం అనేది ఫస్ట్ స్టెప్ అనమాట అలాగే కంప్యూటర్ ఫోర్ తీసుకొని దాంట్లో కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి హోస్ట్ నేమ్ ఐపీ అడ్రస్ సెట్ చేసుకోండి అలాగే కంప్యూటర్ ఫైవ్ తీసుకొని దాన్ని కూడా ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి హోస్ట్ నేమ్ అండ్ ఐపీ అడ్రస్ సెట్ చేసుకోండి కంప్యూటర్ సిక్స్ కూడా తీసుకొని దాంట్లో కూడా ఐపీ అడ్రస్ అండ్ హోస్ట్ నేమ్ ప్రాపర్ గా సెట్ చేసుకోండి కంప్యూటర్ సెవెన్ తీసుకుని దాంట్లో కూడా హోస్ట్ నేమ్ అండ్ ఐపీ అడ్రస్ అసైన్ చేయండి అండ్ కంప్యూటర్ ఎయిట్ తీసుకొని దాంట్లో కూడా ఐపీ అడ్రస్ అండ్ హోస్ట్ నేమ్ సెట్ చేయండి ఓకే మొత్తము ఎయిట్ కంప్యూటర్స్ విత్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ ఐపీ అడ్రస్ అసైన్మెంట్ హోస్ట్ నేమ్స్ అసైన్మెంట్ అయిన తర్వాత రెడీగా ఉన్నాయి ఎనిమిది కంప్యూటర్లు ఇప్పుడు రెడీ ఉన్నాయి ఎనిమిది కంప్యూటర్ ఇప్పుడు నెట్వర్క్ లో ఆల్రెడీ నిన్న మీకు చెప్పిన వీడియో ప్రకారంగా ఒక స్విచ్ తీసుకొని ఆ స్విచ్ లో మొత్తం సిక్స్టీన్ పోర్ట్స్ ఉంటే కనుక ప్రతి కంప్యూటర్ కి ఒక కేబుల్ తోని కనెక్ట్ చేస్తారు ఓకే సో ఈ విధంగా కనెక్ట్ చేసిన తర్వాత ఎయిట్ కంప్యూటర్స్ ని ఎయిట్ కేబుల్స్ తో కనెక్ట్ చేసిన తర్వాత ఇప్పుడు మొత్తం ఇవన్నీ కూడా ఈ రౌటర్లో ఉండే ఐపీ అడ్రస్ అసైన్ అయింది కాబట్టి ప్రతి కంప్యూటర్కి ఇప్పుడు సి వన్ కి సి టూ కి సి కి సి ఫోర్ కి ఇప్పుడు ఎగ్జాంపుల్ వన్ నైంటీ టూ డాట్ వన్ సిక్స్టీ ఎయిట్ డాట్ జీరో డాట్ టెన్ వచ్చింది అనుకో కంప్యూటర్కి సో టెన్ అనేది ఈ కంప్యూటర్ తలకి ఐపీ అడ్రస్ అలాగే లెవెన్ అనేది ఈ కంప్యూటర్ అంటే సిరీస్లోనే అసైన్ అవ్వడం లేదు అంటే టోటల్ రేంజ్లో అది అసైన్ చేసుకుంటుంది రౌటర్ ఆటోమేటిక్గా సో యాక్చువల్గా అయితే స్టాటిక్గా కూడా పెట్టుకోవచ్చు స్టాటిక్గా కాకుండా డైనమిక్ అయితే బెటర్ డిహెచ్సిపి ఆల్రెడీ కాన్ఫర్ చేసి ఉంటే కనుక ఆటోమేటిక్గా అసైన్ అవుతాయి ఐపీ అడ్రస్లు సో ఆ ఐపీ అడ్రస్లు కూడా పర్మనెంట్గా ప్రతి కంప్యూటర్కి మ్యాక్ ఐడ్రెస్తో మ్యాప్ చేస్తే కనుక అదే ఐపీ అడ్రస్ ఆ పర్టికులర్ కంప్యూటర్కి అసైన్ అయిపోతుంది అంటే మారదన్నమాట ఐపీ అడ్రస్ సో ఇది ఫోర్టీన్ అనుకుంటే ఇది ఫిఫ్టీన్ అనుకుంటే అలాగే ఇది సిక్స్టీన్ ఇలా కంప్యూటర్ ఐపీ అడ్రస్ ఇలాగ అసైన్ అయ్యింది అనుకుందాం సో అలాగే కంప్యూటర్ నేమ్స్ కూడా సేమ్ ఇక్కడ ఇచ్చిన ప్రకారమే సి వన్ సి టూ సి త్రీ సి ఫోర్ అలా కంప్యూటర్ నేమ్స్ ఇచ్చామన్నమాట అసైన్ చేసాం సో సి సిక్స్ సి సెవెన్ సి ఎయిట్ ఇప్పుడేంటి మన ఎయిమ్ ఏంటంటే ఇది ఒక డొమైన్ గా కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో డొమైన్ నెట్వర్క్గా కనెక్ట్ చేయడం అంటే కన్వర్ట్ చేయడం అంటే ఇప్పుడు వర్క్ గ్రూప్ అంటే అన్ని కంప్యూటర్స్లో క్లైంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉంటాయి ఇప్పుడు విండోస్ టెన్ ఇవన్నీ కూడా సి వన్ నుండి సి వరకు విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తే ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ ఒక కంప్యూటర్ నుండి ఇంకో కంప్యూటర్కి షేర్ చేసుకోవచ్చు బట్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్కి మెయిన్ కావాల్సింది డొమైన్ అడ్మినిస్ట్రేషన్ డొమైన్ ఎన్విరాన్మెంట్ కాబట్టి ఇప్పుడు ఈ ఎనిమిది కంప్యూటర్లు ఫర్ సపోజ్ మనకి మీరు కానీ సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేస్తుంటే కనుక ఇది మెయిన్ అనమాట ఫస్ట్ ఓకే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసినంత మాత్రాన ఇది డొమైన్ ఎన్విరాన్మెంట్ అవ్వదు సో డొమైన్ ఎన్విరాన్మెంట్ అవ్వాలంటే డొమైన్ ఎన్విరాన్మెంట్ని కాన్ఫిగర్ చేయాలి కాన్ఫిగర్ చేయడం అంటే మీనింగ్ ఏంటి ఇప్పుడు ఇది ఏదైతే ఉందో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో సర్వర్లోన యాక్టివ్ డైరెక్టరీ అని ఇన్స్టాల్ చేస్తే అప్పుడు ఈ పర్టికులర్ సర్వర్ అనేది డొమైన్ కంట్రోలర్ అవుతుంది అనమాట ఈ డొమైన్ కంట్రోలర్ అయిన తర్వాత అప్పుడు ఈ కంప్యూటర్స్ అన్నిటిని కూడా మెంబర్ కంప్యూటర్స్ అంటారు అంటే వీటన్నిటిని కూడా ఈ డొమైన్లోనికి యాడ్ చేయాలి ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు కంప్యూటర్ వన్ అని చెప్పాను కదా సి వన్ అని చెప్పాను కదా ఇప్పుడు సి వన్ డాట్ డొమైన్ డాట్ కామ్ అంటే డొమైన్ కామ్ అని పెడితే కనుక ఇప్పుడు నెక్స్ట్ కంప్యూటర్ సి టూ డాట్ డొమైన్ డాట్ కామ్ డొమైన్ డాట్ కామ్ డాట్ డొమైన్ డాట్ కామ్ ఇప్పుడు ఈ కంప్యూటర్స్ అన్నింటిని ఈ పర్టికులర్ డొమైన్ లోనికి యాడ్ చేయాలి యాడ్ చేయాలి అంటే ఏం చేయాలి ప్రతి కంప్యూటర్ లోన లాగిన్ అయ్యి అక్కడ లాగిన్ అయిన తర్వాత మై కంప్యూటర్ ద్వారా రైట్ క్లిక్ చేసి అక్కడ మేనేజ్లోకి వెళ్తే అక్కడ కంప్యూటర్ నేమ్ మార్చిన దగ్గర కంప్యూటర్ నేమ్ చేంజ్ కంప్యూటర్ నేమ్ దగ్గర డొమైన్ లోనే యాడ్ చేయాలా వర్క్ గ్రూప్ లోనే ఉంచాలా అనేది ఒక ఆప్షన్ ఉంటది సో డొమైన్ సెలెక్ట్ చేసిన తర్వాత డొమైన్ నేమ్ అడుగుతుంది డొమైన్ నేమ్ అడిగినప్పుడు మీ ఈ డొమైన్ డాట్ కామ్ ఏదైతే ఇచ్చుకు ముందు అసైన్ చేసుకున్నారో యాక్టివ్ డైరెక్టర్ ఇన్స్టాల్ చేసినప్పుడు ఈ డొమైన్ డాట్ కామ్ అనేది ఈ ప్రతి కంప్యూటర్లో ఇవ్వాలి ఇచ్చినప్పుడు అది డొమైన్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది అంటే డొమైన్ అడ్మినిస్ట్రేటర్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఏంటి డొమైన్ కంట్రోలర్లో ఉండే అడ్మిన్ అకౌంట్ అనమాట అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ ఏదైతే ఉందో ఈ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ పాస్వర్డ్ మీరు డొమైన్ కంట్రోలర్గా మార్చినప్పుడే ఈ కంప్యూటర్ ఈ సర్వర్ని ఇన్స్టాల్ చేసినప్పుడే అడ్మినిస్ట్రేటర్కి ఒక పాస్వర్డ్ అసైన్ చేసి ఉంటారు కదా అదే పాస్వర్డ్ ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అప్పుడే ఈ డొమైన్ కంట్రోలర్ లోనికి ఈ పర్టికులర్ కంప్యూటర్ అనేది యాడ్ అవుతుంది ఈ మెంబర్ కంప్యూటర్ అనేది యాడ్ అవుతుంది అనమాట సో ఈ డొమైన్ అంటే ఈ టోటల్ ఈ మొత్తాన్ని డొమైన్ అంటారు ఇదంతా ఒక డొమైన్ అనమాట ఈ డొమైన్ లోన ఇది డొమైన్ కంట్రోలర్ ఈ డొమైన్ కంట్రోలర్ లో ఈ ప్రతి ఒక కంప్యూటర్ ని చేస్తే ఈ కంప్యూటర్ ఈ కంప్యూటర్ ఈ కంప్యూటర్ ప్రతి కంప్యూటర్ ని చేస్తే ఓవరాల్ గా ఇది ఒక డొమైన్ ఎన్విరాన్మెంట్ ఈ డొమైన్ ఎన్విరాన్మెంట్ లో ఇది డొమైన్ కంట్రోలర్ మిగతావన్నీ క్లయింట్ కంప్యూటర్స్ అనమాట అంటే అప్పటి నుండి ఈ కంప్యూటర్ లో ఈ డొమైన్ కంట్రోలర్ ఏదైతే యూజర్స్ మీరు క్రియేట్ చేస్తారో ఆ యూజర్స్ తో ఈ పర్టికులర్ కంప్యూటర్స్ లో లాగిన్ అవ్వచ్చు అనమాట అంటే సి టూ లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ సీ త్రీ లాగిన్ అవ్వడానికి ఒక యూజర్ అలాగే సి ఫోర్ లాగిన్ అవ్వడానికి ఇంకొక యూజర్ అలాగే సి ఫైవ్ కి ఒక యూజర్ సి సిక్స్ ఈ యూజర్స్ అన్ని ఎక్కడ క్రియేట్ చేస్తారు ఈ కంప్యూటర్స్ లో క్రియేట్ చేయరు ఈ కంప్యూటర్స్ లో ఈ పర్టికులర్ డొమైన్ కంట్రోలర్ లో క్రియేట్ చేస్తారు అనమాట సో ఈ డొమైన్ కంట్రోలర్ లో క్రియేట్ చేసిన యూజర్ అకౌంట్స్ తో ఈ పర్టికులర్ కంప్యూటర్స్ లో లాగిన్ అవుతారు అంటే డే టు డే యాక్టివిటీస్ అన్ని కూడా యూజర్స్ అనేవాళ్ళు డొమైన్ యూజర్ లాగిన్ అయ్యి వర్క్ చేసుకుంటారు అనమాట వాళ్ళు వర్క్ అలా చేసుకోవడం వల్ల డొమైన్ కంట్రోలర్ లో అంటే ఈ పర్టికులర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో ఈ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ కి ఫుల్ గ్రిప్ అనేది ఉంటది అంటే ఏ యూజర్ ఏ మెసాజ్ చేయాలి ఏ రైట్స్ ఇవ్వాలి ఏ పర్మిషన్స్ ఇవ్వాలి ఇవన్నీ కూడా ఇక్కడ నుండి కంట్రోల్ చేస్తానమాట అందుకే దీన్ని డొమైన్ కంట్రోలర్ అన్నారు సో డొమైన్ కంట్రోలర్ ఏం చేస్తుంది మిగతా కంప్యూటర్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది కాబట్టి దాని డొమైన్ కంట్రోలర్ అన్నారు సో డొమైన్ కంట్రోలర్ మరి దీంట్లో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టంలో కాకుండా విండోస్ టెన్ ఆపరేటింగ్ సిస్టమ్లో లో చేయొచ్చు అంటే చేయలేము దట్ ఈస్ ద పవర్ ఆఫ్ సర్వర్ ఓకే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసిందే డొమైన్ కంట్రోలర్ గా మార్చడానికి అనమాట డొమైన్ కంట్రోలర్ గా మార్చాలంటే ఏం చేయాలి దీంట్లో యాక్టివ్ డైరెక్టర్ ఇన్స్టాల్ చేసి ఇన్స్టలేషన్ చేసిన తర్వాత డిఎన్ఎస్ ఆటోమేటిక్గా కాన్ఫిగర్ అవుతుంది డిఎన్ఎస్ ప్రైమరీ సఫిక్స్ ఎక్సన్స్ చేయాలి డిఎన్ఎస్ ప్రైమరీ సఫిక్స్ అంటే ఇప్పుడు డొమైన్ డాట్ కామ్ అని చెప్పాను కదా డొమైన్ డాట్ కామ్ అనేది డిఎన్ఎస్ ప్రైమరీ సఫిక్స్గా కాన్ఫర్ చేసిన తర్వాత ఆ డిఎన్ఎస్లో కూడా కాన్ఫర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఈ డొమైన్ డాట్ కామ్ ఏదైతే ఉందో ఇది మొత్తం టోటల్ ఓవరాల్ నెట్వర్క్లో ఇది కమ్యూనికేట్ అవుతుంది అనమాట అంటే ఈ పర్టికులర్ డొమైన్ డాట్ కామ్ అనేది ప్రతి కంప్యూటర్ నేమ్కి ఎక్స్ట్రా అంటే యాడ్ అవుతుంది అనమాట అంటే సి టూ డాట్ డొమైన్ డాట్ కామ్ అంటే సి టూ డాట్ డొమైన్ డాట్ కామ్ ఇది కైండ్ ఆఫ్ ఇంటర్నెట్ కన్వెన్షన్ అనమాట ఇప్పుడు ఇంటర్నెట్ లో మనం డొమైన్స్ ఎలాగైతే మనం బ్రౌజ్ చేస్తామో అదే స్టైల్ ఆఫ్ కాన్ఫిగరేషన్ అనేది విదిన్ నెట్వర్క్లో కూడా అంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ కానీ వైడ్ ఏరియా నెట్వర్క్ కానీ బిగ్ బిగ్ కంపెనీస్లో వైడ్ ఏరియా నెట్వర్క్ ఒక బిల్డింగ్ నుండి ఇంకో బిల్డింగ్కి నెట్వర్క్ ఉంటుంది కదా అక్కడ కూడా ఈ డొమైన్ కాన్సెప్ట్ అనేది యూజ్ చేస్తారు సో నెట్వర్క్ పెద్దదవుతున్న కొలది కంప్యూటర్స్ అనేవి ఎక్కువ అవుతున్న కొలది మీకు ఈ ఈ డొమైన్ కంట్రోలర్ తాలకు ఇంపార్టెన్స్ ఈ డొమైన్ ఎన్విరాన్మెంట్ తాలకు ఇంపార్టెన్స్ అర్థమవుతుంది స్మాల్ కంప్యూటర్స్ స్మాల్ నెట్వర్క్స్లో అంటే ఒక ఎయిట్ కంప్యూటర్స్ నుండి టెన్ కంప్యూటర్స్ ఉండే నెట్వర్క్ లో ఈ డొమైన్ కంట్రోలర్ అనేది అంతా యూజ్ కాకపోవచ్చు అనమాట అందువలన మంది ఇది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు అంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేయరు సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయాలంటే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అండ్ డిపెండ్స్ అప్పన్ ద నెంబర్ ఆఫ్ యూజర్స్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ రకరకాల లైసెన్సింగ్ కాన్సెప్ట్స్ ఉన్నాయి అది మైక్రోసాఫ్ట్ వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఎంక్వరీ చేస్తే కనుక ప్రాపర్ ప్రైసింగ్ అనేది మీకు తెలుస్తుంది అంటే ట్వంటీ ఫైవ్ యూజర్ లైసెన్స్ ఎంత ట్వంటీ ఫైవ్ కంప్యూటర్ లైసెన్స్ ఎంత పర్ సీట్ లైసెన్సా పర్ యూజర్ లైసెన్సా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి అన్నమాట అది మీ కంపెనీ వాళ్ళు కొంటారు కాబట్టి అది మీకు లైసెన్సింగ్ కాన్సెప్ట్ అంత అర్థం కాకపోయినా పర్వాలేదు బట్ ప్రాపర్ అవగాహన కావాలంటే కనుక వెబ్సైట్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ప్రొవైడ్ చేస్తున్న కొటేషన్స్ని మీరు చూస్తే కనుక మీకు క్లారిటీ వస్తుంది ఓకే సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్కి ఎందుకు అంత డబ్బులు పెడుతున్నారు ఎందుకు అంత లైసెన్సింగ్ అనేది ఉంది అనేది మీకు అప్పుడు అర్థమవుతుంది అనమాట సో ఓవరాల్గా ఇది కాన్సెప్ట్ అనమాట ముందు ఎనిమిది కంప్యూటర్స్ రెడీ చేసుకున్న తర్వాత ఒక కంప్యూటర్లో సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసి ఉంటే ఆల్రెడీ మీరు డొమైన్ ఎన్విరాన్మెంట్గా కన్వర్ట్ చేయొచ్చు ఒకవేళ చేయకు చేయకపోతే ఏంటంటే సర్వ ఆ క్లయింట్ ఆపరేటింగ్ సిస్టమ్ని రిమూవ్ చేసేసి సర్వర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసి అప్పుడు యాక్టివ్ డైరెక్టరీ ఇన్స్టాల్ చేసి ఆ పర్టికులర్ కంప్యూటర్ నాకు పర్టికులర్ సర్వర్ని సర్వర్గా కన్వర్ట్ చేసి మిగతా కంప్యూటర్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఇందులో క్రియేట్ చేసిన యూజర్స్ కాస్త ఈ పర్టికులర్ కంప్యూటర్స్ లాగిన్ అవ్వచ్చు అనమాట ఇది బ్రీఫ్గా ఒక సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ స్టార్టింగ్లో అంటే ఒక కంపెనీ స్టార్ట్ చేసేటప్పుడు చేయాల్సిన పనులు వన్స్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత చాలా పనులు ఉంటాయి ముందు బేసిక్ నెట్వర్క్ కాన్ఫిగరేషన్ అయిపోయిన తర్వాత ఈ డొమైన్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయడం అనే దగ్గర నుండి మీరు నేర్చుకుంటే కనుక దట్ ఈస్ ద పర్ఫెక్ట్ నాలెడ్జ్ రేపు పొద్దున్న ఎక్కడో ఏదో ప్రాబ్లం వచ్చినా సరే ఈ బేసిక్ నాలెడ్జ్ ఉండడం వల్ల డెఫినెట్గా ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై అనమాట ప్రతి కంప్యూటర్ మీద ఒక గ్రిప్ అనేది మీకు ఉండాలి ఆ గ్రిప్ రావడం మీరు స్టార్టింగ్ నుండి స్క్రాచ్ నుండి ప్రాక్టీస్ చేయాలి ఒకవేళ మీ దగ్గర ఫిజికల్గా ఇన్ని ఎనిమిది కంప్యూటర్లు పది కంప్యూటర్లు లేకపోతే కనుక మీ ల్యాప్టాప్లోనే వేర్ కానీ వర్చు వరాకల్ వర్చువల్ బాక్స్ కానీ ఇటువంటి వర్చువలైజేషన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకొని నంబర్ ఆఫ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ చేసి ఆ ఆపరేటింగ్ సిస్టమ్స్ అన్నింటి మధ్యన ఇటువంటి డొమైన్ ఎన్విరాన్మెంట్ మీరు క్రియేట్ చేయగలిగితే కనుక పర్ఫెక్ట్ నాలెడ్జ్ వస్తుంది అంటే ఫిజికల్గా కంప్యూటర్ లేవు ఫిజికల్గా పది కంప్యూటర్లు ఉంటేనే నేను ప్రాక్టీస్ చేస్తాను అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ ఎందుకంటే ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరు చిన్న చిన్న ఇప్పుడిప్పుడే డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఎనిమిది పది కంప్యూటర్లు ఉండడం అనేది ఇంపాసిబుల్ సో ఒక ల్యాప్టాప్ ఉంటుంది కాబట్టి ఆ ల్యాప్టాప్లోనే మీరు తక్కువ తక్కువ ర్యాములతోనే ఫైట్వల్ ఎంబీతోనే ఒక వర్చువల్ మిషన్ అనేది క్రియేట్ చేయొచ్చు ఓకే నేను ఏదైనా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్స్ కానీ ఉంటే కనుక వాటి మీద నేను ఎక్స్పెరిమెంట్లు చేసి చూపించడానికి ట్రై చేస్తాను ఎందుకంటే మళ్ళీ కాపీరైట్ ప్రాబ్లమ్స్ వస్తాయనే ఉద్దేశంతో నేను ఎక్కువ ప్రాక్టికల్గా చేసి చూపించలేకపోతున్నాను బట్ ఈ మాటలు అనేవి ఈ పర్టికులర్ కాన్ఫురేషన్ అనేది మీ మైండ్లో ఉంటే కనుక డెఫినెట్గా ఇటువంటి ఎక్స్పెరిమెంట్లు అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు పర్సనల్గా మీరు చేసుకుంటే ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు నేను ఈ వీడియో రికార్డ్ చేయడం అనేది ఒక విధంగా అంటే మనం ఏదైతే అక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నామో ప్రతి ఒక్కటి కూడా కాపరేట్ ఇష్యూస్ గురించి చూసుకోవాల్సి వస్తుంది కాబట్టి నేను ప్రాక్టికల్గా చేసి చూపించట్లేదు బట్ ఇది కాన్సెప్ట్ అనమాట ఈ కాన్సెప్ట్ మీకు క్లారిటీ ఇస్తుంది అనుకుంటున్నాను ఒకవేళ ఇచ్చుంటే గనక థమ్స్అప్ ఇవ్వండి అలాగే ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ ఏమైనా కావాలంటే గనక కామెంట్స్ రూపంలో చెప్పండి అండ్ ఈ ఇటువంటి వీడియోని షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి ఆల్ గైస్ బై బాయ్ యూ థ్యాంక్ యూ సో మచ్